హాయ్ వేవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అంకమ్మారావు గారు అన్నారు వారితో ఒకసారి మాట్లాడదాం సార్ నమస్కారం సార్ నమస్తే అమ్మా సార్ టీడీపీ బతుకంతా కాపీ కొట్టడమేనా అని వైసీపీ వాళ్ళు తమ ట్విట్టర్ ద్వారా వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని తెలియజేశారు అంటే వాళ్ళ మేనిఫెస్టో కాపీ ఉంది అలాగే పాదయాత్ర కాపీ ప్రజలతో వ్యవహరించే తీరంతా కూడా కాపీ మరి ఏంటి ఇలా కాపీ కొట్టుకుంటే ఉండడమేనా అని చెప్పేసి వైసీపీ వాళ్ళు విమర్శిస్తున్నారు మరి మీ ఒపీనియన్ సార్ దీనిపైన వాళ్ళకి వచ్చిన నష్టం ఏంటి వాళ్ళకి వచ్చిన కష్టం ఏంటి వాళ్ళకి ఉన్న బాధ ఏంటి వాళ్ళకి వచ్చిన కన్నీళ్లకు అర్థం ఏంటి అంటే సార్ దీపావళి రోజు వాళ్ళకు పోస్టర్ క్రియేట్ చేశారు అందులో రావణాసుడి క్యారెక్టర్లు మన చంద్రబాబు నాయుడు గారి నుంచి బాణం వదులుతున్న క్యారెక్టర్లు మన జగన్ గారిని పెట్టారు సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇదే విధంగా చంద్రబాబు నాయుడు గారిని ఇటు టీడీపీ వాళ్ళు బాణం వదులుతున్న క్యారెక్టర్ పెట్టి రావణాసుడిగా జగన్మోహన్ చూపించారు అది కాపీ కొట్టేశారు కదా సో ఈ విధంగా ఇవన్నీ కూడా కాపీ అని చెప్పేసి మెన్షన్ చేశారు వాళ్ళు అంటే వీళ్ళ పురతా అన్నీ వీళ్ళు పుట్టేస్తున్నారా వాళ్ళ ఇంతవరకు ఏం కాపీలు కొట్టలేదా వాళ్ళ బ్రతికే కాపీ కదా వాళ్ళు పెట్టిన పార్టీ ఎవరిది శివకుమార్ది దాన్ని తీసుకుంది ఎవరు జగన్మోహన్ రెడ్డి పేరు పెట్టుకున్నారు అది కాపీ కింద లెక్కే కదా అంటే ఎవరికి వాళ్ళు చెప్పుకోవడానికి పనికి వస్తాయి గురువింద కింద తన నలుపు పెరగినట్టు వాళ్ళు చెప్పుకోవడానికే పనికి వస్తాయి ఇవన్నీ ఇప్పుడు ఆ రోజు రోటీ కపడావరు అని చెప్పని ఇందిరాగాంధీ గారు ఒక విప్లవతమైనటువంటి మార్పులు తీసుకువద్దామని సంక్షేమానికి శ్రీకారం చుట్టారు దాన్ని తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముందు తెలుగుదేశం పార్టీ వాళ్ళు మొదలుపెట్టిన నాన్న నందమూరి తారక రామారావు గారు చాలా స్పష్టంగా కపడా ఊరు మకాన్ వాళ్ళు ఏ విధంగా అయితే పెట్టారో అట్లానే పక్కా ఇల్లు కట్టిస్తాను అన్నాడు అలాగే రెండు రూపాయల కిలో బియ్యం పథకం అన్నారు దోవతి వస్త్రాలు ఇస్తానని చెప్పని చెప్పారు అది కాపీ అవుతుందా సంక్షేమానికి ఆధ్యం అవుతుందా తర్వాత దాని ఊరు మొదలుపెట్టారు ఇప్పుడు వచ్చిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు రోజు అధికారంలో కాంగ్రెస్లో మళ్ళీ వచ్చేటప్పుడు కూడా ఆయనని సంక్షేమ పథకాలకు సంబంధించి కాపీ కొట్టారు ఇవన్నీ చూసుకుంటా ఉంటే ఎక్కడో ఒకసారి ప్రారంభం అవుతూ ఉంటాయి ఏ కథలు చూసుకున్నా ఏ చరిత్ర చూసుకున్నా కూడా రామాయణ భారతాల నుంచి తీసుకున్నారు కొత్తగా పుట్టినట్టు ఏం లేవు అని చెప్పిన వాళ్ళని కాపీ కొడుతున్నట్ట ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పుకోవడానికి చాలా కనపడుతున్నాయి మీరు వచ్చిన నాలుగున్నర సంవత్సరాలు మీరు చెప్పుకోవడానికి ఒకటి కనప చెప్పండి సైబరాబాద్ నిర్మాణం కనపడుతుంది ఐటెక్ సిటీ కనపడుతుంది కియా పరిశ్రమ కనపడుతుంది పోలవరం కనపడుతుంది పట్టిసీమ కనపడుతుంది రైతులు రుణమాఫీ చేసింది కనపడుతుంది డాక్టర్ మహిళ సంఘాలతో కనపడుతుంది ఫైబర్ నెట్ కనపడుతుంది స్కిల్ డెవలప్మెంట్ కనపడుతుంది మీరు ఏం చెప్పారు చెప్పండి మీరు చేసిన ఒక పరిశ్రమ గురించి చెప్పండి చెప్పుకోవడానికి దగ్గర ఏమి లేవు కదా మీరు ఏదైనా కాపీ కొట్టాల్సిందే కదా అమ్మఒడు అన్నారు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు పిల్లలకి అందరికీ వాళ్ళకి ఇంట్లో ఎంతమంది ఉన్నా కూడా అంతమందికి ఫీజులు కట్టే పని లేకుండా స్కూల్లో చదువుకునే అవకాశం ఆ రోజు కనపడింది దాన్ని మీరు కాపీ కొట్టేసి పదివే పదిహేను వేల రూపాయలు అన్నారు ఈరోజు ఎంతమందికి ఇస్తున్నారు ఇంట్లో ఒకరికే ఇస్తున్నారు ఆ రోజు ఎంతమంది ఉంటే అంతమంది చెప్తా అన్నారు అంటే ఇప్పుడు ఏదన్నా మాట్లాడేటప్పుడు ఒక అర్థం పరమార్థం రాజకీయ పార్టీలు అన్న తర్వాత అధికారంలో వాళ్ళు ఏం చెప్తారంటే ఇదిగో మేము పలానా పథకాలు చేసాము పలానా మంచి పనులు చేసాము ఇన్ని పరిశ్రమలు తీసుకొచ్చాము ఇంతమందికి ఉద్యోగ కల్పన చేశాము ఆరోగ్య సమస్యలు తీర్చాము లేకపోతే నీటి సమస్యలు తీర్చాము నీటి ప్రాజెక్ట్ ప్రాజెక్టులను పూర్తి చేశాము ఈ కదా చెప్పుకొని ఊట్లు అడిగేది ఈరోజు చెప్పుకోవడానికి మీ దగ్గరే ఉన్నాయి పథకాలు బటన్ నొక్కారని చెప్పాయి కొత్తగా మీరు ఏమైనా సృష్టించారా మీ మానస పుత్రికలా అవన్నీ లేవు కదా ఇప్పుడు రాజధాని నిర్మాణం ఉంది మూడు రాజధానులు అన్నారు దక్షిణాఫ్రికా కాఫీ అన్నారు మీరు ఆ దాన్ని ఉదాహరించారు తప్ప మీ సొంత ఆరోగ్యం చెప్పలేదు ఆ రోజు కూడా అంటే మీదంతా మీ బ్రతుకంతా కాఫీ అని చెప్పి ప్రజలు అర్థమై చేసుకుంటా ఉన్నారు ఈరోజు కొత్తగా మీరు చెప్పుకోవడానికి ఉంది మీరు మాట్లాడుకోవడానికి ఉంది తెలుగుదేశం పార్టీ చేసి చెప్పుకోవడానికి చాలా ఉన్నాయి ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారిని మొదలుకొని ఈ రోజు వరకు చంద్రబాబు నాయుడు గారిని చూసుకుంటామంటే ఎన్నో పథకాలకి వాళ్ళు శ్రీకారం చుట్టారు భారతదేశ వ్యాప్తంగా బీసీలకు కావచ్చు ఎస్సీలు కావచ్చు రాజ్యాధికారంలో అవకాశం చేసింది తెలుగుదేశం పార్టీ అన్న నందమూరి తారక రామారావు గారు దాన్ని కొనసాగించింది చంద్రబాబు నాయుడు గారు ఇంకా పెంచుకుంటూ పోయాడు ఆయన ఇప్పుడు మీరేం చేస్తున్నారు ఈరోజు మీరేం కొత్తగా పిడిచింది కాదు కదా బీసీలకు సంబంధించిందా ఎస్సీలకు సంబంధించిందా అనేది మరి మీరు ఏం చేస్తున్నారు కొత్తగా ఏం సృష్టించారు మీరు మీరు తీసుకొచ్చిన దాంట్లో కొత్త పథకాలు ఏంటి కొత్త కార్యక్రమాలు ఏంటి ఒక్కటి చెప్పండి పోనీ ఎవరిది కాఫీ అనేది ప్రజలకు అర్థమైపోతానే ఉంటుంది కదా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చింది సంస్కరణలతో పాటు అభివృద్ధి పదాన పయనించేసి ధనాన్ని సృష్టించేసి దాని ద్వారా సంక్షేమానికి దారి మళ్లించాడు ఇప్పుడు మీ మీరు అప్పులు తీసుకొచ్చేసి సంక్షేమం చేస్తున్నామంటే అప్పుల్లో కూడా సుఖం అప్పులే చూపిస్తూ మిగిలిన అప్పులు తీసుకొచ్చిన దానికి ఎక్కడికి వెళ్ళియో తెలియకుండా చేస్తున్నారు మీరు మీరు చేసిన దాన్ని మరి అభివృద్ధి అందామా రేపు వద్దు దీని గురించి మాట్లాడుకుంటారు కదా మీరు ఈ విధంగా ట్విట్టర్లోనూ లేకపోతే వాడు చేసిన దాని గురించి మీరు ఏదైనా చేసుకోవడానికి తప్ప ఈ పని చేసాం మేము మాకు ఓట్లు అయినా అడగడానికి దగ్గర ఏమున్నాయి పథకాలు కూడా డొల్లతనాలన్నీ ఒక్కడొక్కటి బయటకు వస్తూనే ఉన్నాయి కదా ఆ పథకాలు అయితే మీరైతే సృష్టించింది కాదు కదా ఫీజు రీఎంబర్స్మెంట్ అనేది గతంలోంచి ఉంది దాన్ని బాగా ఇంప్లిమెంట్ చేశారు ఇంకొంచెం పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చారు రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత దాన్ని ఇంకొంచెం ముందుకు తీసుకెళ్లారు విదేశీ విద్యాకానుకు పెట్టారు ఆయన పేరు పెట్టుకోలేదు అంబేద్కర్ గారు పేరు పెట్టుకున్నాడు దాన్ని తొలగించి ఈరోజు మీరు జగనాన్న విద్యా అని చెప్పని పెట్టారు పానీ దాన్ని ఏమైనా అమలు చేశారా ఎంతమంది ఎడ్యుకేషన్ సిస్టమ్ డెవలప్ అయింది అని చెప్తున్నా సార్ ఎక్కడ ఏపీలో అవునవును అవును చాలా డెవలప్ అయింది బైజూసు వాళ్ళు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు బైజుస్ కంపెనీ వాళ్ళు వాళ్ళ డైరెక్టర్లు ఎక్కడ ఉన్నారు వాళ్ళ మీద ఎన్ని కేసులు నడుస్తూ ఉన్నాయి దాంట్లో ఎవరున్నారు ప్రజలందరికీ తెలుస్తూనే ఉంది కదా ఎంతమంది విదేశీకి వెళ్ళి చదువుకున్నారో ఎంతమందికి మీరు సహాయం చేశారు చెప్పండి ఆ లెక్కలు కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెబుతున్నారు కదా మాకు ఇంతమంది మేము విదేశీ కానుక ద్వారా మేము చదివించామని చెప్పని స్కిల్ డెవలప్మెంట్ ద్వారా రెండు లక్షల పదమూడు వేల మందికి తర్ఫీదు ఇచ్చారు వాళ్ళు డెబ్బై ఎనిమిది వేల మందికి ఉద్యోగాలు వచ్చిందని చెప్పి వాళ్ళు చెప్పుకోగలుగుతున్నారు దానికి మూడు కో మూడు వందల డెబ్బై కోట్లు మాత్రమే జీఎస్టీ తోటి ఖర్చు అయింది మీరు వచ్చిన తర్వాత ఈ నాలుగు వందల సంవత్సరాలు ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు అయిందని చెప్పి మీరు చెబుతున్నారు ఎంతమందికి లబ్ధి పొందారు యాభై వేల మంది మూడు వందల డెబ్బై ఒక్క మందికి రెండు లక్షల పదమూడు వేల మంది అయితే మరి ఐదు ఐదు వందల కోట్ల రూపాయలకి ఎంతమంది లబ్ధి పొందాలి ఇదేనా మీరు సాధించిన ప్రగతి ఐదు లక్షల అరవై వేల మందికి ఉద్యోగాలు వచ్చి అని మీ పరిశ్రమ శాఖ మంత్రి గారు గౌతమ్ రెడ్డి గారు నిండు శాసనసభ సాక్షిగా చెప్పారు మరి మీరు ఎంతమందో రేపు చూపుతారు కదా వచ్చిన తర్వాత పోలవరాన్ని వచ్చిన తర్వాత డెబ్బై డెబ్బై రెండు శాతం పూర్తి చేశారు చంద్రబాబు నాయుడు గారు మీరు వచ్చిన తర్వాత మరి నాలుగున్నర సంవత్సరాలు ఆయన నాలుగు సంవత్సరాల్లో డెబ్బై రెండు శాతం పూర్తి అయితే మీరు వచ్చిన తర్వాత ఇంకా డబ్బులు వేసుకున్నా కూడా అన్నీ పూర్తి అయిపోయి ఈరోజు అది ప్రజలకు అందాలి కదా ఎందుకు అందట్లేదు ఏంటి మీరు సాధించిన ప్రగతి నీటి మీరు ఎంత ఖర్చు పెట్టారు ఎన్ని ప్రాజెక్టులు పూర్తి చేయగలిగారు ఎందుకు ముందుకు వెళ్ళలేకపోతుంది ఎక్కడ దొరుకుతుంది లోపం అంటే నీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తే అది అభివృద్ధి కాదా అంటే అభి అభివృద్ధి కాదనుకొని మీరు పూర్తి చేయట్లేదా ఇవన్నీ చెప్పాలి కదా ఒకదానికంటే ఎట్లా ఈ ప్రశ్నిస్తా ఉన్నారు నేనే ప్రశ్నిస్తున్నాను దీనికి సమాధానం ఏంటి అని చెప్పి ప్రజ ప్రజలు అడుగుతున్నారు ఓకే ప్రతిపక్షాలు అడుగుతున్నాయి మరి దీనికి మీరు సమాధానం చెప్పాలి కదా ఏది మీ దగ్గర సమాధానం ఏది నలభై ఐదు సంవత్సరాలు దాటిన వాళ్ళందరికీ కూడా మీరు ఆ రోజు మహిళలందరికీ ఇస్తూ ఉన్నారు తర్వాత దానికి ఏ విధంగా కోతలు పెట్టారో చూస్తూనే ఉన్నారు మీరు ఎక్కడ ఆ రోజు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో ఎంత ఇచ్చారు మీరు ఎంత ఇచ్చారో లెక్కలు కూడా చెప్పాలి కదా మీరు ఏం ప్రగతి సాధించారు ఒకటి చెప్పండి రాజధాని పూర్తి చేశారా రాజధాని లేని ప్రాంతంగా తయారు చేశారు కోర్టులు ఈరోజు ఆ మాట నేను చెప్పి మిగిలిన సాటికి వెళ్లకుండా ఇక్కడే అంటున్నారు మళ్ళీ ఈరోజు ఋషికొండ మీదకి వెళ్ళి మీరు ఏదో అక్కడికి వెళ్ళి పరిపాలన చేద్దామని చెప్పని మొన్న కూడా సమయం ఇచ్చారు దసరా పోయింది ప్రతి దసరా పోతానే ఉంది సంవత్సరం పోతానే ఉంది ఏంటి మీరు సాధించిన ప్రగతి ఏంటి తీసుకొచ్చిన కంపెనీలు ఏంటి ప్రజలకు ఉపయోగపడే విధానాలు ఏంటి మీరు కొత్తగా సృష్టించింది ఏంటి అది చెప్పుకోండి ముందు పేదవాడికి పట్టడం అన్నం పెట్టే పదిహేను రూపాయలకి అన్నం దొరికే అన్నా క్యాంటీన్ కూడా మీరు మూసేయడం కూడా జరిగింది కదా రివర్స్ టెండరింగ్ అని చెప్పి మీరు ఏం సాధించారు ఏం జరుగుతుంది నాలుగు రూపాయల కొన్న విద్యుత్ రేట్లు ఏదో అధికమని చెప్పని ఈరోజు మీరు ఇరవై రూపాయలు కొంటున్నా కూడా సంపూర్ణంగా అందించలేకపోతున్నారు రోజు కూడా విద్యుత్ ఛార్జీలు పెంచకుండా చంద్రబాబు నాయుడు గారు అందించాడు మీరు వచ్చిన తర్వాత ఎనిమిది సార్లు వించారు ఏంటి ఇదేనా సాధించిన ప్రగతి మూడు సార్లు ఆర్టీసీ ఛార్జీలు పెంచారు ఇదేనా సాధించిన ప్రగతి ఇదేనా ప్రజలకు ఉపయోగం బటన్ నొక్కితే సరిపోతుందా సంక్షేమ పథకాలే ఈరోజు అందరికీ తిండి పెడతాయా ఏడు వేల మందికి ఇన్నోవా కార్లు ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు ఎస్సీ పిల్లలకి వాళ్ళు స్వయంగా వాళ్ళ స్వయం శక్తితో ఎదిగే విధంగా తయారు చేశారు ఈరోజు మీరు ఎంతమందికి అట్లా సహాయం చేశారు ఇరవై ఏడు పథకాలు మీరు రద్దు చేశారు కదా ఎస్సీలకు సంబంధించింది మరి ఇదేనా సాధించిన ప్రగతి ఇది ప్రజలు అడుగుతున్నారు దీని సమాధానం చెప్పండి అంటే ఇవాళ ఉమ్మడి మేనిఫెస్టో రిలీజ్ చేసేది ఉంది కదా సార్ దాన్ని దృష్టిలో ఉంచుకొని ఒక ముందు రోజే అది వాళ్ళకండి వీళ్ళకొచ్చిన నెప్పేంటి వాళ్ళ వాళ్ళు ప్రకటించే దాంట్లో వాళ్ళకి ఏదైనా ఇబ్బందులు ఉంటే ప్రజలు తిరస్కరిస్తారు కదా మీరు ఆగండి మీరు అందుకు మీరు అంత కంగారు ఎందుకు ఇది మా దగ్గర నుంచి ఇప్పుడు అది కాదండి ఒక మంచి పని ఉంటది ఆ మంచి మంచి పన్ను పొడిగిచ్చేసి మేము అది చేస్తామంటే కాపీ ఎలా అవుతుంది అవును మంచి మంచిది చూడాలి కదా ఎవరు చేసినా మంచి కదా అవును కొత్తగా అయితే పుట్టవు కదా దానికి పథకాల పేర్లు కొంచెం మార్చుకుంటూ ఉంటారు కొత్తవి పెట్టుకుంటా ఉంటారు దాంట్లో కొత్త కొత్తవి తీసుకొస్తా ఉంటారు వాళ్ళు ఏం చెప్తారో చూడండి అవి మంచిగా అది గతంలో ఈ మంచిగా చేయలేదని చెప్పి చెప్పండి దాన్ని అమలు చేశారా లేదా చూసుకోండి ఎంతవరకు లబ్ధి పొందారో చూసుకోండి అదేవి లేనప్పుడు కదా మీరు మాట్లాడాల్సింది దానివల్ల ఉపయోగం జరిగేటప్పుడు మీరు మాట్లాడకూడదు కదా అంటే అది రాజకీయంగా మీరు విమర్శించాలని విమర్శిస్తున్నారే తప్ప ప్రజల గురించి ఆలోచించట్లేదని చెప్పి అర్థమైపోతానే ఉంటుంది కదా కాబట్టి ఇంక మీకు ఆ హక్కు ఎక్కడ ఉంది చెప్పండి మీకు లేదు కదా మీరు మాట్లాడే అర్హత మీకు లేదు కదా వాళ్ళ గురించి విమర్శించే అవకాశం మీకు లేదు కదా మీరు ముందుగా విమర్శించాలనుకున్నప్పుడు వాళ్ళు చేసిన తప్పుల గురించి విమర్శించండి ఇప్పుడు అచ్చెన్నాయుడు గారిని తీసుకెళ్ళారు అరవై రోజులు నిర్బంధించారు దాంట్లో ఎలాంటి లబ్ధి పొందలేదని చెప్పి మీరే చెప్పారు అంటే మరి తప్పు చేసింది ఎవరు మరి ఆ అరవై రోజుల్లో ఆయన నిర్బంధించిన విధానంలో ఆయనకు వచ్చిన నష్టానికి శారీరకంగా మానసికంగా దానికి ఎవరు బాధ్యులు ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని నిర్బంధించారు యాభై రెండు రోజులు మరి ఎలాంటి అభియోగాలు లేకుండా ఒక మాజీ ముఖ్యమంత్రి నిర్బంధించగలిగి మీరు ధైర్యానికి చెప్పుకోవాలా దానికి అది గొప్ప అని చెప్పి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం నిరూపించలేకపోయిందని మీరు అసమర్థత అనుకుందాం ఇదే కదా జరుగుతుంది ఏం సాధించారు మీరు ఏమి ప్రజలకు ఏం ఏమో తలుచుకున్నారు ఇలాంటి కార్యక్రమాల వల్ల ఇది కదా ప్రజలు ఈరోజు చర్చించుకుంటా ఉంది మీరు చేసే తప్పులన్నీ మీరు చేస్తూ ఎదుటి వాళ్ళు చేసే మంచి పనులు కూడా తప్పులుగా తిరిగించాలని మీరు ఇంకా కురిగిపోతా ఉన్నారు ఊబిలోకి వెళ్ళిపోతున్నారు ఆల్రెడీ వెళ్ళిపోయారు మీకు చేతిచ్చే వాళ్ళని కూడా తీసుకెళ్లారు వాడు కూడా ఊబిలోకి ఇరుక్కున్నారు అది ఎలా బయటపడుతున్నారని చెప్పి మీరు తండపు తండాలు పడుతున్నారు చూడాలి మీరు ఎలా బయటపడతారు అనే దానికి ఇచ్చారు కదా అంటే మీరు అనేది ఎదుటి వాళ్ళు ఏం చేయలేదో చెప్పే బదులు ముందు మీరేం చేస్తారో చెప్పమని దాని గురించి మాట్లాడుకుందాం వాళ్ళు అడిగిన దానికి వాళ్ళు ఏం చేశారు తర్వాత వాళ్ళు కనపడుతున్నాయి నేను చెప్పాను కదా వాళ్ళు చేసిన పనులన్నీ ఈరోజు హైదరాబాద్ వస్తే హైదరాబాద్ కనుక సాయంత్రం ఆరు గంటల తర్వాత అవుటర్ రింగ్ రోడ్ గురించి కనుక మనం వస్తూ ఉండే ఎయిర్పోర్ట్లో దిగి విమానాశ్రయం నుంచి బయలుదేరి వచ్చేసి కాసేపు కళ్ళు పూసుకొని రిలాక్స్ అయ్యి గంట తర్వాత కళ్ళు తెరిస్తే ఆ వెలుగులు కనపడుతున్నాయి కదా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వేసిన పునాది నీ తండ్రి గారు దాన్ని చాలా చెదరగొట్టలేదు కదా కోలగొట్టలేదు కదా దాన్ని కొనసాగించబట్టే కదా ఈరోజు అభివృద్ధి హైదరాబాద్ లో మనకి ఇట్లా కనపడతా ఉంది ఈ రోజు వచ్చిన కేసీఆర్ గారు కేసీఆర్ గారు కూడా దాన్ని విధ్వంసం చేయలేదు కదా మీలాగా చేసినప్పుడు ఆ బాధ ఏందో వాళ్ళకి తెలిసేది వాడు చేయబట్టే కదా ఫలితాలు అనుభవిస్తుంది ఫలాలు అనుభవిస్తుంది ఆర్థిక పురోగతి సాధిస్తుంది అవి కనపడుతున్నాయి కదా చెప్పుకోవడానికి ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి మీరేం చేశారో చెప్పండి ఐదు సంవత్సరాల్లో బటన్ నొక్కడు తప్ప థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ